ఎడనున్నాడో ఎక్కడున్నాడో నా బంగారు రాజు ఎక్కడే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఈరోజు మేము వైరా చెరువు చూడటానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది వైరా చెరువుకు కట్ట అనమాట. కట్ట చాలా పెద్దగా ఉంది కదా చూడటానికి. ఇది వచ్చేసి వైరా చెరువు దగ్గర ఉన్నటువంటి మిషన్ భగీరథ పంపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిల్డింగ్ ఇది. ఇక్కడ నుంచి ఈ వైరా చెరువులోని వాటర్ అంతా పంపింగ్ చేస్తారనమాట వివిధ కెనాల్స్కి. ఈ వైరా చెరువులోని నీళ్లు చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకు, పంట పొలాలకు సాగునీరుగాను తాగునీరుగాను సప్లై చేయబడుతుంది. ఇది చాలా పెద్ద చెరువు, చూడటానికి చాలా బాగుంటుంది, అందుకనే ఇక్కడికి వచ్చాము. మీరు కూడా చూడండి ఈ వైరా చెరువు యొక్క అందాలు. ఇది దీన్ని చెరువు పెద్దదవడం వల్ల దీన్ని నది కూడా అని అంటారు. మనకు గూగుల్ మ్యాప్స్లో వైరా నది అని చూపిస్తుంది. సో ఇక్కడ ఈ నదిలో కొంతమంది బోటింగ్ అంటే ఫిషింగ్ చేస్తున్నారు, చేపలు పడుతున్నారు. దానికోసం బోట్ల మీద తిరగటం మనం చూస్తున్నాం. ఈ చెరువు శివారులో కొండలు ఉన్నాయి కదా, వెంకటగిరి కొండలు అటు, అలాగే ఇటు పులిగొండ చూసినటువంటి ఆ సంబంధిత కొండలు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో రాళ్ళ మధ్యలో. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది పైన మబ్బులు. చెరువు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనలాగే కొంతమంది చూడటానికి వచ్చారు, అలాగే ఇక్కడ బండ్లు కొంతమంది మనుషులు ఉన్నారు కదా, వీళ్ళు చేపలు పడుతుంటారు అన్నమాట. చేపల వేట ఇందులో సాగిస్తుంటారు. ఇక్కడ కొన్ని బోట్లు లాంటివి ఉన్నాయి కదా, ధర్మకోల్తో తయారు చేయబడినటువంటి బోట్లు, ఆర్టిఫిషియల్వి, వాటి మీద వెళ్ళి ఈ నది లోపలికి వెళ్ళి చేపలు పడుతుంటారు అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చేపలు పట్టే అతనికి గాలంకి ఒక చేప దొరికింది, ఆమ్లెట్. అయితే ఇది రంగురంగులుగా కొంచెం సార్లు సార్లుగా ఉంది, బాగుంది, అందుకే దీన్ని షూట్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే బోట్లు ఉన్నాయి కదా ధర్మాకోల్ షీట్తో, దానికి పైన ఒక సూపర్ పత్త లాంటిది కట్టేసి కింద పైన కర్రలు కొట్టేసి సపోర్ట్ తీసుకొని తయారు చేశారు. దాని మీద నుంచి ఇతను చేపల వేటకి వెళ్తాడు. ఒక జాలరీ మనం చూస్తున్నాం బోటింగ్ ఎలా చేస్తున్నారు అన్నది. వీళ్ళు ఇలా చాలామంది ఈ చెరువు మీద ఆధారపడి బతుకుతుంటారు, ఈ జాలర్లు అనమాట. వీళ్ళంతా ఇందులో తిరిగేటటువంటి చేపలను పట్టుకొని చేపలు అమ్ముతుంటారు. ఈ వైరా చెరువు పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. అలాగే ఇక్కడ రేటు కూడా చాలా అందుబాటులో ఉంటుంది అన్నమాట, మంచి రేటుకి ఇక్కడ చేపలు దొరుకుతాయి. ఇక్కడ చూస్తే ఇంకొక అతను జాలరీ ముందుకు వెళ్తాడు, అది వేసుకొని. చాలా లోతుగా ఉన్నట్టుంది, రాళ్ళ మధ్యలో నుంచి వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు చెరువు కట్ట మీద వెళ్తున్నాం, బండి మీద. చెరువు కట్ట మీద మనకి ఒక బ్రిడ్జ్ లాగా కట్టి ఉంది కనిపిస్తుంది, మొత్తం మట్టి చేసిందే. కాకపోతే చివరి ఏంటంటే గోడలాగా కట్టేశారు, ఇటు కిందకి నీళ్ళు వెళ్లకుండా. చాలా హైట్లో ఉంటుంది, మనం స్టార్టింగ్లో చూసాం కదా, దానికి పైన ఎలా ఉంటుంది అన్నమాట. ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు ఈ కింద సైడ్ నీళ్ళు రాకుండా. ఈ బ్రిడ్జ్ మీద నుంచి చాలామంది చూడటానికి వచ్చిన వాళ్ళంతా ఈ బ్రిడ్జ్ మీద నుంచే చూస్తుంటారు, ఇక్కడ నుంచే ఫోటోలు దిగుతుంటారు. చాలా వ్యూ బాగుంటుంది, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఇటు కింద చూస్తున్నాం మనం పంట పొలాలు, డౌన్ సైడ్ అన్నీ అంతా పచ్చంగా ఉన్నాయి కదా ఈ కట్ట కిందన. అదే చూస్తున్నాం మనం మిషన్ భగీరథ బిల్డింగ్ ఉన్న అదను, ప్లస్ వైరా చెరువు కట్ట మనకు క్లియర్గా అనిపిస్తుంది. కింద ఉన్న పంట పొలాలు మనం వ్యూ చూస్తున్నాం, వ్యూ అయితే చాలా బాగుంది. ఇవి కట్ట మీద వేసినటువంటి టైల్స్ నడవటానికి. మనకి బ్రిడ్జ్ లాగా అదే మనకు ఒక వంతెనలాగా కట్టారన్నాం కదా, దానికి పక్కన నడవటానికి టైల్స్ వేసారన్నమాట. ఇంకా కొంత భాగం మట్టి భాగంతోనే ఉంది, కానీ కొంతమేర అయితే టైల్స్ వేసారు. దీన్ని కూడా పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇక నేను కట్టమీద నుంచి కింద నుంచి ఎక్కుతున్నాను, పైకి హైట్ ఉండటం వల్ల కొంచెం ఎక్కడం ఇబ్బంది అయింది.